హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. స్కిన్ ని లైటన్ చేసి క్షణాల్లో కాంతివంతంగా చేసే ఈజీ రెమెడీ కోసం కంటిన్యూ టు వాచ్. బత్తాయి, మౌసంబి లేదా స్వీట్ లైమ్, పేరు ఏదైనా దీనిలోని పోషకాలు మాత్రం కోకలలు. బత్తాయి రసం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. పొల్యూషన్ వల్ల శరీరంలో ఏర్పడే వ్యర్థాలను తొలగిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కళ్ళు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, తక్షణ శక్తినిస్తుంది, ముడతల్ని తగ్గించి అందమైన చర్మాన్ని అందిస్తుంది, పింపుల్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి దీనిలో పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఆమ్లాలు చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మైల్డ్ బ్లీచింగ్ ఏజెంట్లా వర్క్ చేస్తాయి. అందుకే ఇది చర్మాన్ని లైటన్ అండ్ బ్రైటన్ చేయగలదు. బత్తాయి రసం పిండేశాక మిగిలిన తొక్కల్ని స్కిన్ మీద రుద్దడం వల్ల స్కిన్ని లైటన్ చేసి క్లీన్ చేస్తుంది. స్కిన్ లైటనింగ్ రెమెడీ కోసం ఒక మీడియం సైజ్ బత్తాయిని తీసుకుని ఒక చిన్న ముక్కని సపరేట్ చేయాలి. పెద్ద ముక్క నుండి జ్యూస్ తీసి కొంచెం జ్యూస్ను బొంబాయి రవ్వలో మరికొంచెం శనగపిండలో కలిపి పక్కన పెట్టాలి. బొంబాయి రవ్వ మంచి స్కిన్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. దీనిలో కొంచెం పచ్చిపాలని కూడా యాడ్ చేయండి. మనం కట్ చేసిన బత్తాయి ముక్కతో మొహం మెడ భాగంపై చిన్న చిన్న సర్కులర్ మూమెంట్స్తో రుద్దాలి. బత్తాయిలోని ఆమ్లాలు చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు డెడ్ సెల్స్ని తొలగిస్తాయి. ఇప్పుడు అదే ముక్కను పచ్చిపాలల్లో ముంచి మరోసారి రుద్దాలి. 2 నిమిషాల పాటు రుద్దాక ఇప్పుడు స్క్రబ్ని అప్లై చేయాలి. పచ్చిపాలు, బత్తాయి రసం కలిపిన బొంబాయి రవ్వని చర్మానికి స్క్రబ్లా వాడాలి. బొంబాయి రవ్వలోని పలుకులు మృదువుగా చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి, చర్మానికి నిగారింపునిస్తాయి. మునివేళ్లతో లైట్ ప్రెషర్తో ఫేషియల్ స్కిన్తో పాటు మెడ ముందు వెనుక భాగాల్ని కూడా మర్చిపోకుండా స్క్రబ్ చేయాలి. ఇది స్కిన్ని లైటన్ చేయడంలో కూడా హెల్ప్ఫుల్. ఇక చివరి స్టెప్, స్కిన్ లైట్నింగ్ ప్యాక్. బత్తాయి రసం కలిపిన శనగపిండిని ఈవెన్ లేయర్లా మెడ మొహంపై వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. రెగ్యులర్గా బత్తాయి రసం తాగుతూ వారానికి 2 సార్లు ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ని ఈజీగా పొందగలరు. 15 నిమిషాల తర్వాత తడి చేతులతో అద్దుతూ ప్యాక్ని తీసేసి చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. అంతే, బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం. బత్తాయి జ్యూస్తో బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్తో పాటు సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ని కూడా పొందొచ్చు. బత్తాయి కూడా నిమ్మకాయలాగా సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్. అంటే దీనిలోని ఆమ్లాలు స్కిన్ని సెన్సిటివ్ చేస్తాయి. కాబట్టి ఈ రెమెడీని ఈవినింగ్ టైంలో ట్రై చేయండి. ఒకవేళ మార్నింగ్ టైం చేసినట్టయితే SPF 30 ఉన్న క్రీమ్ని తప్పకుండా ఫేస్పై అప్లై చేయండి. రెమెడీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.